ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్షన్. సో ఇది ఏంటి అంటే సింటాక్స్ అనాలిసిస్ ఫేజ్లో జరిగేది ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్షన్. గ్రామర్ని లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్ అని ఎప్పుడు చెప్తామంటే, చర్ చూడండి, ఏ గ్యూస్ ఏ ఆల్ఫా ఫర్ సమ్ స్ట్రింగ్ ఆల్ఫా. సో అలా ఉంటే ఆ గ్రామర్ని, అంటే ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లు ఇలాంటి ప్రొడక్షన్స్ ఉంటే కనుక దెన్ ఆ గ్రామర్ని లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్ అంటారు. ఫర్ సపోజ్ ఎస్ టెన్స్ టు ఎస్ స్మాల్ బి, గ్రామర్ ఇలా ఉంది అంటే ఇది లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎస్ఏ ఉంది, యారోకి ఇమీడియట్గా నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ఏ ఉంది, క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఎస్, ఇలా ఉన్న గ్రామరు లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్ అంటారు. ఎందుకు లెఫ్ట్ రికర్సివ్ అంటే, ఇప్పుడు ఎస్ని నేను పార్సెట్ రికన్స్ట్రక్ట్ చేస్తే ఎస్బి అని రాయొచ్చు, మళ్ళీ ఈ ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఎస్ని మళ్ళీ ఏం రాయొచ్చు, మళ్ళీ ఎస్బి అని రాయొచ్చు, ఎస్బి మళ్ళీ ఇక్కడ ఎస్ వచ్చింది, మళ్ళీ ఎస్ టెన్స్ టు ఎస్బి. సో ఇలా రాస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తుంది పార్సెట్రి. సో అందుకని దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ అంటాము, యాజ్ వెల్ రికర్సివ్, అదే మళ్ళీ అదే ప్రొడక్షన్ మళ్ళీ రాస్తున్నాం కాబట్టి రికర్సివ్, లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్. సో మరి లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్స్తో మరి ప్రాబ్లం ఏంటి అంటే, పార్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి, టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్స్, బాటమ్ అప్ పార్సింగ్ టెక్నిక్స్. అంటే టోకెన్స్ జనరేట్ చేస్తుంది కదా లెక్సికల్ అనలైజర్, ఆ టోకెన్స్ని ఏం చేస్తుంది అంటే పార్స్ చేయాలి. సో అలా పార్సింగ్ టెక్నిక్ ఒకటి టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్. సో ఆ టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్ లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్స్ని హ్యాండిల్ చేయలేదు. అంటే లెఫ్ట్ రికర్సివ్ గ్రామర్స్తో మనం చేస్తే కనుక టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్స్ ఎర్రర్స్ వస్తాయి. సో అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం వాటిని ఎలిమినేట్ చేయాలి. సో అది ప్రాసెస్ ఇక్కడ, ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్షన్. సో దానికోసం ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఇది రూల్ ఫర్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ దట్ ఫార్మ్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ ఆల్ఫా. ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఉంది కదా, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, ఇమీడియట్గా యారో తర్వాత ఫస్ట్ది, ఫస్ట్ మళ్ళీ ఆల్ఫా ఉంది, క్యాపిటల్ ఏ ఉంది, ఆల్ఫా వన్ ఆర్, ఇక్కడ కూడా లెఫ్ట్ రికర్షనే ఉంది మళ్ళీ చూడండి, క్యాపిటల్ ఏ ఆల్ఫా టూ ఆర్ అలా క్యాపిటల్ ఏ ఆల్ఫా ఎం, ఇక్కడ వరకు మొత్తం లెఫ్ట్ రికర్షనే ఉంది. ఎందుకు లెఫ్ట్ రికర్షన్ అంటున్నాము, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఫస్ట్ అదే వస్తుంది నాన్ టర్మినల్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ టర్మ్ నాన్ టర్మినల్ అయితే ఉందో అదే నాన్ టర్మినల్ ఫస్ట్ వస్తుంది ప్రొడక్షన్ బాడీలో, ఫస్ట్ టైం వస్తుంది, ఫస్ట్ వచ్చేస్తుంది. సో అందుకే లెఫ్ట్ రికర్షన్. ఇక్కడేంటి వీటికి లేవు బీటా వన్ బీటా టూ బీటా త్రీ, ఇక్కడ లేదు కదా లెఫ్ట్ రికర్షన్ చూడండి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ టెన్స్ టు బీటా వన్, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఏం లేదు కదా, దీని లెఫ్ట్ రికర్షన్ అని ఎప్పుడైనా చెప్తాము, ఏ టెన్స్ టు ఏ బీటా వన్ ఇలా ఉండి ఉంటే లెఫ్ట్ రికర్షన్ అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ అలా ఏం లేదు. సో ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ లేదు, అలా ఉంటే ఎలిమినేషన్ చేసిన తర్వాత ఇలా అవుతాయి చూడండి. ఫస్ట్ ఏం చేయొచ్చు, క్యాపిటల్ ఏ, ఇక్కడ మనం వీ ఇంట్రొడ్యూస్ న్యూ నాన్ టర్మినల్ ఏ డాష్, ఏ డాష్ అనే ఒక కొత్త నాన్ టర్మినల్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా చేస్తాము, ఫస్ట్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ టెన్స్ టు, ఫస్ట్ వేటికి అయితే లెఫ్ట్ రికర్షన్ లేదు, వీటికి లేదు లెఫ్ట్ రికర్షన్, అవి ఫస్ట్ రాసేసుకోవాలి, లేని వాటికి ఫస్ట్ రాసుకుంటాం. సో బీటా వన్ ఏ డాష్, ఏ డాష్ అనేది కొత్త ప్రొడక్షన్, సారీ కొత్త నాన్ టర్మినల్, అది కొత్తగా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం ఏ డాష్, ఆర్ బీటా టూ ఏ డాష్, అలా బీటా అండ్ ఏ డాష్ వరకు రాస్తాం. అయిపోయినాయి, మరి ఏ డాష్ అని కొత్త నాన్ టర్మినల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, దాని ప్రొడక్షన్స్ ఏంటి, ఏ డాష్ టెన్స్ టు. ఇప్పుడు చూడండి, వేటికైతే లెఫ్ట్ రికర్షన్ ఉందో, లెఫ్ట్ రికర్షన్ దేని వల్ల వచ్చింది, ఈ ప్రొడక్షన్లో ఏ టెన్స్ టు ఏ ఆల్ఫాలో, క్యాపిటల్ ఏ వల్లే కదా. సో ఏ క్యాపిటల్ ఏ తీసేస్తాం, తీసేస్తే ఏమవుతుంది, ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ క్యాపిటల్ ఏ తీస్తే ఆల్ఫా వన్, ఆల్ఫా వన్ క్యాపిటల్ ఏ డాష్, ఆల్ఫా టూ క్యాపిటల్ ఏ డాష్, అలా రాసి లాస్ట్లో ఎప్సిలాన్ పెడతాం. ఇది ఇంపార్టెంట్, లాస్ట్లో ఎప్సిలాన్ పెట్టాలి. ఇది లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేషన్ ప్రొసీజర్. ఇది ఒకవేళ అండర్స్టాండ్ అవ్వకపోయినా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో కన్సిడర్ దిస్ గ్రామర్, ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్కి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఈ టెన్స్ టు ఈ ప్లస్ టీ ఆర్ టీ, టీ టెన్స్ టు టీ స్టార్ ఎఫ్ ఆర్ ఎఫ్, ఎఫ్ టెన్స్ టు బ్రాకెట్స్లో ఎఫ్ ఆర్ ఐడి. సో హియర్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ది లెఫ్ట్ రికర్షన్. లెఫ్ట్ రికర్షన్ ఎలా ఎలిమినేట్ చేస్తామంటే, ఫర్ ఈచ్ ప్రొడక్షన్ మనం చేస్తాం, అన్నిటికీ ఒకేసారి చేసేయకుండా ఈచ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ ఈ టెన్స్ టు ఈ ప్లస్ టీ ఆర్ టీ, ఫస్ట్ దీనికి చేస్తాం మనం లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేషన్. ఎలా, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఉందా, ఉంది, ఎస్, క్యాపిటల్ ఏ ఈ ఉంది ఇక్కడ, ఇమ్మీడియట్గా టెన్స్ టు తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఈ వచ్చింది. సో లెఫ్ట్ రికర్షన్ ఇస్ దేర్, ఆర్ ఈ టెన్స్ టు క్యాపిటల్ టీ, ఇక్కడ ఉందా లెఫ్ట్ రికర్షన్ లేదు, క్యాపిటల్ టీ ఈ టెన్స్ టు క్యాపిటల్ టీ,
దీనికి లెఫ్ట్ రికర్షన్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయాలంటే లెఫ్ట్ రికర్షన్ని ఫస్ట్ ఈ టెండ్స్ టు ఫస్ట్ చెప్పాం కదా లేని వాటికి రాసేసుకోవాలి, లెఫ్ట్ రికర్షన్ లేని వాటిని ఫస్ట్ రాసేసుకోవాలని. సో దీనికి లేదు లెఫ్ట్ రికర్షన్. సో టీ వి ఇంట్రడ్యూస్ న్యూ నాన్ టర్మినల్ ఈ డాష్ టీఈ డాష్ అంతే. నెక్స్ట్ మరి ఈ డాష్ అనే కొత్త ప్రొడక్షన్ నాన్ టర్మినల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి దాని ప్రొడక్షన్ ఈ డాష్ టెండ్స్ టు ఉన్న వాటికి. లెఫ్ట్ రికర్షన్ ఉన్నది ఎక్కడుంది, ఈ ప్లస్ టీలో ఉంది. సో దీనివల్ల వస్తుంది కాబట్టి లెఫ్ట్ రికర్షన్ క్యాపిటల్ ఈ తీస్తాం, ప్లస్ టీ ఈ డాష్ ఆర్ ఎప్సిలాన్. కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసిన నాన్ టర్మినల్కి ఎప్సిలాన్ డెఫినెట్గా ప్లేస్ చేయాలి. ఓకే, కొత్తగా మనం రాసిన దానికి నాన్ టర్మినల్కి ఈ డాష్ సారీ ఎప్సిలాన్ ప్లేస్ చేయాలి, అది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ దిస్ గ్రామర్, రిమూవ్ ద లెఫ్ట్ రికర్షన్. ఈ గ్రామర్లో లెఫ్ట్ రికర్షన్ ఉందా, ఉంది. ఎస్, క్యాపిటల్ ఏ టెండ్స్ టు మళ్ళీ ఇమీడియట్గా క్యాపిటల్ ఏ వచ్చింది. సో ఇక్కడ ఉంది, ఎస్. క్యాపిటల్ ఏ టెండ్స్ టు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇక్కడ ఉందా, ఉంది. ఎస్, క్యాపిటల్ ఏ టెండ్స్ టు స్మాల్ ఏ ఇక్కడ ఉందా, సారీ ఈ ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు ఇంకా, మనం ఒకదానికే చేసాం కదా. నెక్స్ట్ వన్ తీసుకోవాలి, క్యాపిటల్ టీ టెండ్స్ టు టీ స్టార్ ఎఫ్ ఆర్ ఎఫ్, దీనికి లెఫ్ట్ రికర్షన్ రిమూవ్ చేద్దాం. ఫస్ట్ దేనికి లేదో అది రాసుకుందాం, చూడండి. టీ టెండ్స్ టు ఎఫ్ దీనికి లేదు కాబట్టి టీ టెండ్స్ టు ఎఫ్ టీ డాష్ లేదు, దీనికి లెఫ్ట్ రికర్షన్ లేదు కాబట్టి టీ టెండ్స్ టు ఎఫ్ టీ డాష్. ఇప్పుడు టీ డాష్ టెండ్స్ టు ఏక లెఫ్ట్ రికర్షన్ ఉంది కదా, సో టీ తీసేసి స్టార్ ఎఫ్ టీ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఓకే, స్టార్ ఎఫ్ టీ డాష్ ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ థర్డ్, దీనికి లెఫ్ట్ రికర్షన్ ఉందా చూద్దాం సార్. లెఫ్ట్ టెండ్స్ టు బ్రాకెట్లో ఎఫ్ ఆర్ ఐడి, దీనికి ఒకసారి జాగ్రత్తగా చూస్తే దీనికి లెఫ్ట్ రికర్షన్ లేదు, ఎందుకంటే ఎఫ్ ఉంది ఇక్కడ టెండ్స్ టు. ఇమీడియట్గా ఇక్కడ చూస్తే ఓపెన్ పెరాంథసిస్ ఉంది కానీ క్యాపిటల్ ఎఫ్ లేదు, ఓపెన్ పెరాంథసిస్ ఉంది ఇక్కడ. సో దీనికి లెఫ్ట్ రికర్షన్ లేదు. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్ టెండ్స్ టు స్మాల్ ఐడి, దీనికి కూడా లెఫ్ట్ రికర్షన్ లేదు. సో ఫైనల్ గ్రామర్ ఏమవ్వాలి, ఫైనల్ గ్రామర్లు ఏముంటాయి, 1, 2, 3, 4, 5 ప్రొడక్షన్స్ ఉంటాయి, అది లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేటెడ్ గ్రామర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, క్యాపిటల్ ఏ టెండ్స్ టు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ డి ఆర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఆర్ స్మాల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ ఏ టెండ్స్ టు ఇమీడియట్గా క్యాపిటల్ ఏ వచ్చింది కాబట్టి ఎస్, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఉంది. అగైన్ క్యాపిటల్ ఏ టెండ్స్ టు మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా క్యాపిటల్ ఏ వచ్చింది కాబట్టి ఎస్, లెఫ్ట్ రికర్షన్ ఉంది. క్యాపిటల్ ఏ టెండ్స్ టు స్మాల్ ఏ అక్కడ ఏం లెఫ్ట్ రికర్షన్ లేదు. సో ఫస్ట్ ఇది చూసి దానికి కంప్లీట్ చేసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం లెఫ్ట్ రికర్షన్. క్యాపిటల్ ఏ స్మాల్ బిడి ఆర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఆర్ స్మాల్ ఏ, ఏం చేయాలి ఫస్ట్? క్యాపిటల్ ఏ టెండ్స్ టు దేనికైతే లెఫ్ట్ రికర్షన్ లేదు అది ఫస్ట్ రాసుకోవాలి, దేనికి లేదు స్మాల్ ఏకి లెఫ్ట్ రికర్షన్ లేదు స్మాల్ ఏ. ఏం చేయాలి తర్వాత న్యూ నాన్ టర్మినల్ ఇంట్రడ్యూస్ చేస్తాం, క్యాపిటల్ ఏ డాష్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాష్. అగైన్ మరి కొత్త టర్మినల్ నాన్ టర్మినల్ ఏ డాష్ టెండ్స్ టు, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ దీనికి ఉంది కదా. సో ఈ క్యాపిటల్ ఏ వల్ల లెఫ్ట్ రికర్షన్ వస్తుంది, క్యాపిటల్ ఏ తీసేసి మిగిలిన రాయడమే. క్యాపిటల్ బి స్మాల్ డి ఏ డాష్ ఆర్ స్మాల్ ఏ డాష్ ఆర్ క్యాపిటల్ ఏ డాష్ అనేది న్యూ నాన్ టర్మినల్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి దానికి డెఫినెట్గా ఎప్సిలాన్ పెట్టాలి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేషన్లో ప్రతి దానికి మన లాస్ట్లో కొత్త నాన్ టర్మినల్ ఏది ఇంట్రడ్యూస్ చేస్తాం అది పెట్టేస్తున్నాం, ఏ డాష్ ఏ డాష్ ఏ డాష్ ప్రతి దానికి పెడతాం. నెక్స్ట్ అది అయిపోయింది ఈ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రొడక్షన్ క్యాపిటల్ బి టెండ్స్ టు క్యాపిటల్ జి బి స్మాల్ ఈ ఆర్ స్మాల్ డి, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఉందా, ఎస్ ఉంది. క్యాపిటల్ బి టెండ్స్ టు ఇమీడియట్గా క్యాపిటల్ బి వచ్చింది, దీనికి లెఫ్ట్ రికర్షన్ ఉంది. క్యాపిటల్ బి టెండ్స్ టు స్మాల్ డి దానికి ఏం లెఫ్ట్ రికర్షన్ ఏమి లేదు. ఇప్పుడు ఫస్ట్ లేని వాటికి రాసుకో, లెఫ్ట్ రికర్షన్ దేనికి లేదు స్మాల్ డీకి లేదు. సో బి టెండ్స్ టు స్మాల్ డి బి డాష్ అన్నిటికీ కామన్గా బి డాష్ లాస్ట్లో పెడతాం, అంటే నాన్ న్యూ నాన్ టర్మినల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ బి ఉంది కాబట్టి బి డాష్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ డాష్ అంతే. నెక్స్ట్ మరి కొత్త బి డాష్ టెండ్స్ టు ఇప్పుడు ఉన్న వాటికి క్యాపిటల్ బి తీసేస్తే స్మాల్ ఏ మిగిలింది, స్మాల్ ఏ దీనికి కూడా బీడాష్ ఏ అన్నిటికీ లాస్ట్లో న్యూ నాన్ టర్మినల్ వస్తుంది ఆర్ ఎప్సిలాన్. న్యూ నాన్ టర్మినల్కి లాస్ట్లో ఎప్సిలాన్ పెడతాం. సో లాస్ట్ ఫైనల్ గ్రామర్ ఏమవ్వాలి ఇక్కడ రాస్తా, దేర్ ఫోర్ ద ఫైనల్ గ్రామర్ ఈజ్ ఇది, ఈ రెండు రాస్తా ఈ రెండు రాస్తా అంతే. ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాష్, ఏ డాష్ టెన్స్ టు క్యాపిటల్ బి స్మాల్ డి ఏ డాష్ ఆర్ స్మాల్ ఏ డాష్ ఆర్ ఎప్సిలాన్, బి టెండ్స్ టు డి బి డాష్
బి డాష్ టెండ్స్ టు ఈ క్యాపిటల్ బి డాష్ ఆర్ ఎప్సిలాన్. సో ఒకసారి మళ్ళీ మీరు ఈ గ్రామర్ని ఐడెంటిఫై చేస్తే అబ్జర్వ్ చేస్తే ఇందులో లెఫ్ట్ రికర్షన్ కనిపించదు. సో వీ కెన్ సే దట్ ద లెఫ్ట్ రికర్షన్ విల్ గెట్ ఇట్. ఫైనల్ ప్రాబ్లమ్ ఇదొకటి మొత్తం ఒకేసారి చేద్దాం. ఈ స్టార్ ఈ ఆర్ ఈ ప్లస్ ఈ ఒకటే ప్రొడక్షన్ ఉంది గ్రామర్లో. ఇక్కడ క్యాపిటల్ ఈ ఉంది, ఇమీడియట్గా క్యాపిటల్ ఈ ఇక్కడ వచ్చింది. సో ఎస్ లెఫ్ట్ రికర్షన్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇమీడియట్గా క్యాపిటల్ ఈ వచ్చింది, ఎస్ లెఫ్ట్ రికర్షన్ ఉంది. ఇక్కడ స్మాల్ ఏ, ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ ఏం లేదు. సో గ్రామర్లు మనం ఎలా మార్చవచ్చు, ఫైనల్ గ్రామర్ ఇస్ ఈ టెండ్స్ టు ఫస్ట్ దేనిగా అయితే లెఫ్ట్ రికర్షన్ లేదో అది రాస్తాం కదా అంతే. స్మాల్ ఏ క్యాపిటల్ ఈ డాష్ ఈ డాష్ అన్నిటికీ లాస్ట్లో కొత్త వస్తుంది ఈ డాష్. మళ్ళీ ఈ డాష్ టెండ్స్ టు దేనికి ఉంది, ఈ రెండింటికి ఉన్నాయి. సో ఏం రాయొచ్చు, ఈ తీసేస్తే స్టార్ ఈ తీస్తే ప్లస్ ఈ అంతే. స్టార్ ఈ డాష్ ఆర్ ప్లస్ ఈ డాష్ ఆర్ ఎప్సిలాన్ ఈ డాష్కి డెఫినెట్గా ఎప్సిలాన్ అంతే. ఇదే ఫైనల్ గ్రామర్. థ్యాంక్ యూ.